పేదలకు పట్టాలిచ్చిన స్థలాలు ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తాడిపత్రి రూరల్ మండల పరిధిలోని ఆర్టీసీ కాలనీ నందు అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూల్చివేయించారు. ముందుగా ఆయన ఆర్టీడీ కాలనీ నందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి పట్టాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే కొంతమంది వ్యక్తులు పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు కడుతుండటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారుల సమక్షంలో యంత్రాల సహాయంతో కూల్చివేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్పేదల సొంతింటి కారణం సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి ఇంటి పట్టాలు మంజూరు చేశారు. అలాంటి వాటిలో ఇతరులు అక్రమంగా ఇల్లు కట్టుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పేదలకు కేటాయించిన స్థలాలు పేదలకు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, మిగిలిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తామని, ఇంటి పట్టాలు మంజూరయ్యి లబ్ధిదారులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైనా పేదలకు ప్రభుత్వం అందించిన ఇంటి స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే సంబంధిత లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. అక్రమంగా కట్టిన వాళ్ళవన్నీ తొలగించుకుంటా చూస్తున్నాము. ఇక్కడ భాష అనే ఒక ఆయన నాకు రికార్డు ఉంది, హాస్పిటల్లో ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్లో అది చూసుకొని మీకు చెప్తా అని చెప్పినాడు. ఆయన రేపు సబ్మిట్ చేయని పక్షాన మళ్ళా కూడా దాన్ని డెమాలి చేసి తీరుతాము. ఇంతటి వారైనా ఎవరినైనా కానీ ఉపేక్షించే పరిస్థితే లేదు. పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలల్లో కాళ్ళల్లో ఇల్లు కట్టడము, అక్రమంగా అమ్ముకోవడము ఇలాంటివి చాలా జరిగినాయి. దాన్ని ఇట్టి పరిస్థితుల్లో ప్రక్షాళన చేస్తాము.